హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు విద్యాశాఖ నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా 10th వాళ్లకు, ఇంటర్ వాళ్లకు, అలాగే డిగ్రీ వాళ్ళకి ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు డిగ్రీ అర్హతతో ఉన్న ఉద్యోగాలకు 50,000 పైగా జీతం అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదనమాట. మంచి ఛాన్స్ విద్యాశాఖలో నుంచి వచ్చింది అనమాట. సో ఎంతగానో రీసెర్చ్ చేసి ఎన్నో వెబ్సైట్స్ వెతికి ఈ నోటిఫికేషన్ని తీసుకురావడం జరిగిందండి. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్, ఎవరు వదులుకోవద్దు. రెండు రాష్ట్రాల వాళ్లకు అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, మీ నుంచి నేను కోరుకునేది ఒకటే. సో మీరు వీడియోస్ చూస్తున్నారు, లాభం పొందుతున్నారు. సో ఒక్క లైక్, చిన్న లైక్ చేస్తే సో మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట. సో లైక్స్ చేస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకు టోటల్గా 42 ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్స్కి పెద్దగా పోటీ ఉండదండి, ఎందుకంటే ఇవి అంత ఫేమస్ కాదనమాట, అందరికీ తెలిసే అవకాశాలు లేవు. సో ఎవరో అంటే రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. గుంపగుత్తగా ఎవరు అప్లై చేసుకోరు. తప్పకుండా ఎవరైతే సీరియస్గా జాబ్స్కి ట్రై చేస్తూ ఉన్నారో ఇట్లాంటి నోటిఫికేషన్స్కి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ ఇలాంటి నోటిఫికేషన్స్కి ప్రతి ఒక్కరు చేస్తారు, మీరు కూడా చేస్తారు, అది మామూలు విషయమే. కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ని వదలద్దు. ఇక్కడ మనకు చూడండి, సీరియల్ నెంబర్ 12 లాస్ట్ నుంచి వెళ్దామండి. ఆఫీస్ అటెండెంట్ మనకు 4 ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా. సో మనకి ఇక్కడ 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుందండి. వీటికి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు 25,000 రూపాయల దాకా జీతం వస్తుంది. ఓకే, ఆ తర్వాత మనకు ల్యాబ్ అటెండెంట్ 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా 18,000 రూపాయలు బేసిక్ పే. సో 3 ఉద్యోగాలు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అంటే ఎగ్జామ్ పెట్టి భర్తీ చేస్తారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక్క పోస్ట్ ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. 21,700 రూపాయలు బేసిక్ పే అండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000కు పైగా జీతం తీసుకోవచ్చు. ఆ తర్వాత టెక్నీషియన్ అని చెప్పేసి మనకు టోటల్గా 3 ఉద్యోగాలు ఉన్నాయి. సో మనకు 30,000కు పైగా జీతాలు అయితే వస్తాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ అని చెప్పి 2 పోస్టులు ఉన్నాయి. సో వీటికి ఎంత అంటే బేసిక్ పే 25,500, 40,000కు పైగా జీతం తీసుకోవచ్చు అండి. ఆ తర్వాత సీనియర్ టెక్నీషియన్ అని చెప్పేసి 6 ఉద్యోగాలు ఉన్నాయి, 40,000 రూపాయలు జీతం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అన్నీ కూడా ఎక్స్పీరియన్స్లు ఏమీ అవసరం లేదు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి చూడండి, ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకోండి. సూపరింటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, 4 ఉద్యోగాలు ఉన్నాయి. సో మనకు పర్మనెంట్ బేసిస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. 35,400 రూపాయలు బేసిక్ పే అండి. సో మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 50,000 రూపాయలు అయితే జీతం తీసుకోవచ్చు అనమాట చేరగానే. సో మీకు ఒక్కొక్క దాని గురించి క్వాలిఫికేషన్ ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాము. సో ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి వచ్చింది. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద అయితే వర్క్ చేస్తుందన్నమాట. విద్యాశాఖ ఆధ్వర్యంలో వర్క్ చేస్తుంది. శిక్షా మంత్రాలయ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా మనకి ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పోస్టులు అండి. సో మనకు ఇండియన్ నేషనల్స్ అందరి దగ్గర నుంచి వీళ్ళ అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు 29th జనవరి నుంచి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే 18th ఫిబ్రవరి వరకు టైం ఉంది. ఈ నెల 18 వరకు టైం ఉంది. మనము ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు డిప్యూటీ రిజిస్టర్ అవి పక్కన పెడితే అసిస్టెంట్ రిజిస్టర్ చూసుకున్నట్లయితే 56,100 బేసిక్ పే, అన్ని అలవెన్సెస్ కలుపుకొని వీళ్ళకి దగ్గర 70,000కు పైగా జీతం అయితే తీసుకోవచ్చు అండి. ఒక్క పోస్ట్ ఉంది, ఒక్కటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి చాలా చాలా మంచి అవకాశం అండి, ఎవరు వదులుకోవద్దు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి 14 ఉద్యోగాలు ఉన్నాయి. సో మనకు పే లెవెల్ 6 ప్రకారంగా అంటే 50,000కు పైగా జీతం అయితే మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఇక్కడ కూడా మనకు 50,000కు పైగా జీతం అయితే తీసుకోవచ్చు అండి. సో మనము అర్హతల గురించి మాట్లాడుకుందాం. సో వీటికి ఏం అర్హతలు ఉండాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూడండి ఒకసారి, అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్ చూడండి. సో అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్కి మనకు క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీ దగ్గర కానీ ఈ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మనకు శాలరీ అనేది 70,000కు పైగా వస్తుంది, 35 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్కి. మినిమం 18, మ్యాక్సిమం 35 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్,
సో మీకు పీజీ అంటారు కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్, కొంతమంది ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ ఇలా చేసింటారు కదా, వీటన్నిటిని మాస్టర్స్ డిగ్రీ అంటారు అనమాట. ఎనీ డిసిప్లైన్ అండి, అంటే ఏదైనా పర్లేదు అనమాట, ఏ మాస్టర్స్ డిగ్రీ ఉన్నా పర్లేదు, 55% మార్కులతో మీరు ఆ మాస్టర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి అంతే. ఓకే, సో ఇకపోతే మనకు డిసేబుల్ కింద ఎక్స్పీరియన్స్ అడిగారు కానీ అది మనకు అంత అవసరం లేదు. ఓన్లీ మాస్టర్స్ డిగ్రీ ఉంటే మిస్ చేసుకోవద్దు. ఇక ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్. సో వీటికి చూసుకున్నట్లయితే మనకు వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మినిమం 18 ఏళ్ళు, మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు. సో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాస్ బీఈ, బీటెక్ లేదా ఎంసీఏ. సో ఇక్కడ మనకు ఏ విభాగాల్లో ఉన్నాయి అని చెప్పి నోటిఫికేషన్లో ఆ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఆ యొక్క విభాగాల్లో మీకు బీఈ, బీటెక్ ఉండాలి. ఇక్కడ చూడండి, సిఎస్ఈ, సిసి, ఆ తర్వాత మనకు ఈసీఈ, ఈఈ, ఎంఈ, సివిల్ విభాగాల్లో ఉన్నాయి కదా. సో అలా మనకు ఆయా విభాగాల్లో డిగ్రీలు ఉంటే సరిపోతుంది అనమాట, బీఈ, బీటెక్లు ఉంటే సరిపోతుంది. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉన్న, బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్ విభాగంలో పాస్ అయినా, మాస్టర్స్ డిగ్రీ సైన్స్ విభాగంలో పాస్ అయినా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక ఆ తర్వాత లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అండి. సో దీనికి అర్హత ఏంటి అంటే మనకు చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్, ఆర్ట్స్, కామర్స్, అంటే ఈ మూడు విభాగాల్లో ఏదో ఒక విభాగంలో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ వరకు అర్హత ఇచ్చారు. సో మనకు చాలా మంచి అవకాశం, ఎక్స్పీరియన్స్ ఏమీ అడగట్లేదు, బాగా గమనించండి మీరు. ఇక ఆ తర్వాత మనం ఏం అప్లై చేసుకోవచ్చు అంటే సూపరింటెండెంట్ ఉద్యోగాలు అండి. సో ఇవి మనకు మంచి అవకాశం అండి, డిగ్రీ వాళ్ళకు 30 ఏళ్ళ వరకు అవకాశం ఇచ్చారు. 4 ఉద్యోగాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ డిసిప్లిన్, ఎనీ డిసిప్లిన్లో డిగ్రీ అనేది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉంటే ఆలోచించకుండా అప్లై చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత సీనియర్ టెక్నీషియన్స్, ఇక్కడ 18-33 ఇయర్స్ వరకు వయసు ఇచ్చారు. సో మనకు ఆ వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మనకు ఇక్కడ చూడండి, ఇంటర్ అనేది సైన్స్ విభాగంలో పాస్ అయిన వాళ్ళు, లేదా ఇంటర్ నార్మల్గా పాస్ అయ్యి ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళు, 10th పాస్ అయ్యి 2 ఏళ్ళ ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళు, డిప్లొమో 3 ఇయర్స్ ఆ రిలవెంట్ డిసిప్లిన్లో పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఉన్నవాళ్ళు. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఆయా విభాగాల్లో ఉన్న సరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్, దీనికి 18-33 ఇయర్స్ వరకు వయసు అర్హత ఇచ్చారు. ఇంటర్ పాస్ అయితే చాలు, 10+2 అని ఇచ్చారండి. అంటే 10వ తరగతి తర్వాత మీరు ఐటీఐ చేస్తున్న, డిప్లొమా చేస్తున్న అర్హులే అండి. ఇంటర్ ఒక్కటే కాదు, ఇంకా డిగ్రీ ఉంటే ఇంకా బాగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి ఉద్యోగాలకు 18-33, తర్వాత టెక్నీషియన్ ఉద్యోగాలకు. సో సంబంధించిన విభాగాల్లో ఇంటర్ అనేది సైన్స్ విభాగంలో పాస్ అయినా, లేకపోతే ఇంటర్ తర్వాత ఐటీఐ కోర్స్ చేసిన, 10th తర్వాత 2 ఏళ్ళు ఐటీఐ చేసిన, డిప్లొమా 3 ఏళ్ళు చేసిన మీరు అర్హులే అన్నమాట. ఓకే, తర్వాత జూనియర్ అసిస్టెంట్, దీనికి ఇంటర్ పాస్ అవ్వాలి అంతే, ఇంకేమీ అవసరం లేదు. 18-27 ఇయర్స్ వరకు వయసు అర్హత అయితే ఇచ్చారు. ల్యాబ్ అటెండెంట్కి కూడా మనకు ఇంటర్ సైన్స్ విభాగంలో పాస్ అవ్వాలి, 18-27 ఇయర్స్ వరకు వయసు అర్హత ఉంది. ఇక ఆఫీస్ అటెండెంట్కి కూడా ఇంటర్ పాస్ అవ్వాలి, 18-27 ఇయర్స్. సో క్లియర్ కదా, ప్రతి జాబ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. టైం తీసుకున్నా సరే మీకు అర్థం కావాలని చెప్పి చెప్తున్నాను. మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే 1000 రూపాయల ఫీజు ఉంది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 500 రూపాయల ఫీజు. ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ కానీ ఆడవాళ్ళు కానీ ఉన్నట్లయితే వితౌట్ ఫీజ్ 0, ఓకే, వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. రిటన్ టెస్ట్ పెట్టి, స్కిల్ టెస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆల్ ఇండియా వైజ్ పోస్టింగ్ ఉంటుంది. మనకు రిటన్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు మనకు మన సొంత రాష్ట్రాల్లో పెట్టచ్చు, లేకపోతే ఢిల్లీకి అయితే పిలవచ్చు అనమాట. సో వాళ్ళ ఇష్టం. సో క్లియర్ కదా. ఇంకా సిలబస్ మీకు ఇక్కడ ఇవ్వలేదండి. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా ఒకటే సిలబస్ ఉంటుంది. సో మనం నార్మల్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరికీ అర్థమవుతుంది కదా, అవే ప్రిపేర్ అవ్వండి. సో మనకు ఎప్పట్లో లాస్ట్ డేట్ అంటే 29th జనవరి నుంచి స్టార్ట్ అయింది, 18th ఫిబ్రవరి వరకు టైం ఉందండి. సో కాబట్టి ఆ టైం లోపల అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.